వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ తప్పుడు కథనాలు ప్రచురించింది ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా విమర్శలకు దిగిన తెలుగుదేశం పార్టీపై వైసీపీ కూడా తీవ్రంగా మండిపడింది ఓ బాలీవుడ్ హీరోయిన్ కోసం నువ్వు నీ సలహాదారుడు కలిసి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇంతకేనా సమాధానం చెప్పు జగన్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసింది రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ ఇలాంటి ప్రచారం చేసిందని దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలకు దిగుతామని వైసీపీ తీవ్రంగా హెచ్చరించింది తనను చూసుకునే వారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే ఆ మహిళను ఉద్దేశించి మీరు నడిపిన కథలు కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి మీ రాజకీయ ప్రత్యర్థులపై మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే వ్యక్తిత్వ వాననం మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యాన్ని రాశారు బాలకృష్ణ తుపాయికితో కాల్పులు జరిపితే ఆయనకు మెంటల్ అని సర్టిఫికేట్ తెచ్చారు స్టాన్ యూనివర్సిటీ ఫీజులను ఒక పారిశ్రామికవేత్తతతో కట్టించి అది నారా లోకేష్ ప్రతిభ అన్నారు మహిళతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారు ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ చాంపియన్ ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు మీలో నీతి లేదు నిజాయితీ అంతకన్నా లేదు నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదు అంటూ వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా మరింత దిగజారుతూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్యానికే చిగ్గుచేటు అధికారం చేపట్టిన రెండున్నర నెలల్లో అభివృద్ధి మాట పక్కన పెట్టి ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలాపయాన చేయడం ఏ మాత్రం సరికాదు ప్రజల్లో గత ప్రభుత్వంపై ఇంకా నిండి ఉన్న అభిమానమే చంద్రబాబుకు ముచ్చమటలు పట్టిస్తూ ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు దిగజార్చే ప్రయత్నంలో ఎన్ని ఎత్తులు వేసినా చెల్లె పరిస్థితి మాత్రం తలెత్తదు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో వైసీపీపై అధినేత జగన్పై దుమ్మెత్తిపోస్తూ ఇలాంటి సాహసాలు ఇకనైనా టీడీపీ చేయడం మాని అభివృద్ధిపై దృష్టి సారిస్తే రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది